మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కర్చి చెంగల్పేట గ్రామంలో రోడ్ల పరిస్థితి అద్భుతంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక్కడ రోడ్డు మార్గాలు సరిగ్గా లేకపోవడంతో గ్రామానికి చెందిన పశువుల బాపు అనే వ్యక్తి మృత్యువాత పడ్డారని ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలించే సమయంలో రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని తమ పంచాయతీ పరిధిలో రోడ్లను బాగు చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. రవాణా సౌకర్యం సరిగ్గా లేదు. ఎంతోమంది ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు చెప్పా, ఏం ఫలితం లేదు. పశువుల బాపు కంగసర్ ఆయన ఆరోగ్యం నిన్న నైటు క్షీణించింది. హాస్పిటల్ తీసుకుపోగా దారిలో చనిపోయాడు. రోడ్డు సౌకర్యం ఉంటే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. గురించి ఫోన్ చేస్తే నిన్న వరకు వచ్చారు. ఈ గ్రామం అంటే రోడ్డు కొంచెం మంచిగా లేదు. దానివల్ల ఏమైందంటే ఇతన్ని ఇక్కడ నుంచి అడిగి కష్టంలో తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు పేట నుంచి అటు పంగిడి సోవరం పోవాలని రూట్ ఉందా? లేదు. ఇటు కర్చి కద్దామంటే రూట్ ఉందా? రూట్ లేదు. రూట్ లేక సమస్యలు వచ్చినాయి. నైట్ ఏమైనా అంబులెన్స్ ఫోన్ చేసిందా? చేస్తే ఎక్కడ దాకా వస్తా అన్నాడు? రోడ్డు సౌకర్యం లేక వాహనాలు ఏం లేవు. ఒక నిండు ప్రాణం పోయింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తానని మేము అడుగుతున్నాం. మా యూత్ తరపున కంపల్సరీ మాకు ఊరికి రోడ్డు కావాలని మేము అనుకుంటున్నాం. ఇలా రోడ్డు సౌకర్యం లేదు. ఎన్నో గ్రూపుల ఎన్నో మెసేజ్లలో పెట్టాము. కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ మాకు రోడ్డు ఇస్తారని చెప్పారు, కానీ రోడ్డు ఇంతవరకు అయితే కాలేదు.